ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. అప్పట్లో ఆ డబ్బులన్నీ కూడా ఎవరి జోబిల్లేకపోయాయి అని చెప్పి కూడా గట్టిగా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. కారణం ఆ డబ్బులన్నీ కూడా ఎవరి జోబిల్లేకి వెళ్ళాయి? గ్రామ స్థాయిలో మొదలు పెడితే జన్మభూమి కమిటీలు, ఆ తర్వాత గజదొంగల ముఠ, ఈనాడు ఆంధ్రజ్యోతి, టీవీ 5, దత్తపుత్రుడు, వీళ్ళందరికీ బాసు ఆ చంద్రబాబు. దోచుకో పంచుకో తినుకో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మీ బిడ్డ పరిపాలనకు, చంద్రబాబు పరిపాలనకు మధ్య జరుగుతా ఉన్న ఈ యుద్ధాన్ని ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నా. వచ్చే ఎన్నికల్లో యుద్ధం ఎస్సీ కులాలలో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా? బీసీ తోకలు కత్తిరిస్తాం, ఇంగ్లీష్ మీడియంకు వ్యతిరేకం, పేదలకు ఇల్లు ఇంటి స్థలాలు ఇవ్వటానికి వ్యతిరేకమన్న పెత్తందారి పార్టీ చంద్రబాబుకు బలహీన వర్గాలను, దళిత గిరిజన మైనారిటీ వర్గాలకు, మండల అధ్యక్షుల నుంచి క్యాబినెట్ వరకు రాజకీయ సాధికారత ఇచ్చి ప్రతి మాటకు ముందు నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు, నా పేద వర్గాలు అని చెప్పి ప్రతి మాటకు ముందు వారి మీద చరిత్రలో ఎప్పుడూ కూడా ఎవ్వడూ కూడా చెయ్యని విధంగా వారి మీద ప్రేమ చూపిస్తూ నామినేటెడ్ పదవుల దగ్గర నుంచి మొదలు పెడితే ఈ రాష్ట్రంలో పాలించే పదవుల దాకా కూడా ఈరోజు ప్రతి అడుగులోనూ కూడా భాగస్వాములు చేసిన మీ బిడ్డ ప్రభుత్వానికి చంద్రబాబుకు మధ్య ఈరోజు యుద్ధం జరుగుతూ ఉంది అన్నది ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఈరోజు యుద్ధం జరుగుతూ ఉన్నది కులాల మధ్య కాదు, యుద్ధం జరుగుతూ ఉన్నది ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది క్లాస్ వార్. పేదవాడు ఒకవైపున ఉన్నాడు, మరోవైపున పెత్తంటారులు మరోవైపున ఉన్నారు. పొరపాటు జరిగింది అనంటే రాజకీయాలలో ఇక ఎవడూ కూడా మాట ఇవ్వడము, మాట మీద నిలబడడం అన్న మాటకు అర్థమే లేకుండా పోతుంది. పొరపాటు జరిగింది అనంటే పేదవాడనేవాడు ఎక్కడా కూడా లేకుండా మటుమాయమైపోయే పరిస్థితి వస్తుంది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. రాజకీయ వ్యవస్థలోకి మార్పు రావాలి. విశ్వసనీయత అన్న పదానికి అర్థం తెలియాలి. ఒక మాట చెబితే ఆ మాట నిలబెట్టుకోలేకపోతే రాజకీయాలలో ఆ వ్యక్తి ఉండడానికి అర్హుడు కాదు అన్న పరిస్థితులు మళ్ళీ రావాలి. ఈరోజు రాజకీయాలలో నేను గర్వంగా చెప్పగలుగుతా ఉన్నా, ఇచ్చిన మేనిఫెస్టో, ఒక ఎన్నికల ప్రణాళిక ఎన్నికలప్పుడు చూపించి ఆ మేనిఫెస్టోలో 98.5% హామీలను నెరవేర్చి ఈరోజు మీ బిడ్డ మీ దగ్గరికి ఓటడగడానికి ముందుకొస్తా ఉన్నాడు. ఈరోజు మీ బిడ్డ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు గడప గడప తిరుగుతూ ఉన్నారు, గడప గడప ధైర్యంగా తిరుగుతున్నారు, గడప గడపకు వచ్చి అక్క మీ ఇంట్లో ఇవన్నీ జరిగాయా అక్క అని చెప్పి అడుగుతా ఉన్నారు. అడిగిన తర్వాత మీ చిక్కటి చిరునవ్వుల మధ్య మీ ఆశీస్సులు తీసుకుని ఎమ్మెల్యేలందరూ బయలుదేరుతా ఉన్నారు. ఈరోజు మీ బిడ్డకు ఉన్నదల్లా దేవుడి దయ, మీ అందరి చల్లని ఆశీస్సులు అని మాత్రమే చెప్పగలుగుతా ఉన్నా. మీ బిడ్డకు ఈనాడు ఉండకపోవచ్చు, ఆంధ్రజ్యోతి ఉండకపోవచ్చు, టీవీ 5 ఉండకపోవచ్చు, దత్తపుత్రుడు తోడు ఉండకపోవచ్చు. మీ బిడ్డ ఏ రోజు వాళ్ళ మీద ఆధారపడలేదు. మీ బిడ్డ ఆధారపడింది ఒకటే ఒకటి, మంచి చేశాం. ఆ మంచి ఒకవేళ మీకు జరిగి ఉంది అని మీకు అనిపిస్తే మీ బిడ్డకు మీరు తోడుగా ఉండండి అని మాత్రమే మీ బిడ్డ కోరుతున్నాడు. మీ బిడ్డ ఆధారపడేది
కేవలం దేవుడి దయ మీద మీ చల్లని ఆశీస్సుల మీద మాత్రమే మీ బిడ్డ ఆధారపడతాడు. అందుకే మీ బిడ్డకు భయం లేదు. అందుకే మీ బిడ్డ 175కు 175 నియోజకవర్గాలు టార్గెట్ అని చెప్పి అడుగులు ముందుకు వేస్తున్నాడు. చిత్తన్న చంద్రబాబు గారి దత్తపుత్రుడు గారి సవాల్ విసురుతున్న ధైర్యం ఉందా? 175 నియోజకవర్గాలకు 175 నియోజకవర్గాలు పోటీ చేసి గెలిచే ధైర్యం మీకుందా అని చెప్పి సవాల్ విసురుతున్నా. ఆ ధైర్యం వాళ్ళకు లేదు. కారణం ఏమిటో తెలుసా? కారణం ఏ రోజు వాళ్ళ జీవితాలలో వాళ్ళు ప్రజలకు చేసిన మంచి లేదు కాబట్టి వాళ్ళకు ఆ ధైర్యం లేదు. మీ బిడ్డకు ఆ ధైర్యం ఉంది. కారణం మంచి చేశాం కాబట్టి ఆ మంచి చెప్పుకొని మీ బిడ్డ మళ్ళీ అధికారంలోకి వస్తాడు అన్న నమ్మకం ధైర్యం మీ బిడ్డకుంది.